ఈరోజు తను పాదయాత్ర చేస్తూ మే 14న తన పాదయాత్రలో ఏదైతే ఆటో వాళ్లకు తను ప్రామిస్ చేశాడు, ఆటో సోదరులకు, సొంత వాహనం ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు, సొంతంగా నడుపుకునేటువంటి టాక్సీ డ్రైవర్లకు, ఇన్సూరెన్స్ కట్టుకునేటువంటి వాళ్లకు, అటువంటి వాళ్ళకంతా కూడా నేను 10,000 ఇస్తాను అని చెప్పి తను స్పష్టంగా చెప్తే దాన్ని ఇంకొక రకంగా రాజకీయంగా తీసుకెళ్లేటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్వచ్ఛంగా ఉంటారు అన్నటువంటి దానిపైన నేను తను ఏం మాట్లాడినటువంటిది మీకు వీడియోలో వినిపిస్తాను, మీరు చూడండి. అది చూసి మీకు ఏమాత్రం అన్న సిగ్గు ఎగ్గు ఉంటే దానిపైన సమాధానం చెప్పండి. ఆ వీడియోలో తను ఏం మాట్లాడాడు, తను ఏం అమలు చేస్తున్నటువంటిది ఒక్కసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. ఆటో యూనియన్స్ ఆటో డ్రైవర్లు వాళ్ళందరూ వచ్చి నాకు అర్జీ ఇస్తా ఉన్నారు. ఇచ్చి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఏమిటో తెలుసా అన్నా? అన్నా మేమంతా ఆటో డ్రైవర్లం అన్నా. బ్రతకడానికి ఎలా బ్రతకాలో అర్థం కాక ఆటోలు కొనుక్కొని మేమంతా జీవనం సాగిస్తా ఉన్నామన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ ప్రతి ఆటో నడిపే వ్యక్తికి పరిస్థితి ఎలా ఉందో తెలుసా అన్నా? అన్నా మేము సంపాదించేది రోజంతా కష్టపడితే మాకు 300 రూపాయల నుంచి 500 రూపాయలు మేము ఏదైనా సంపాదిస్తే గొప్ప సంగతి అన్నా. సంపాదించే ఆ 300-500 రూపాయలలో మా పరిస్థితి ఎలా బతకగలుగుతామో చూడండి అన్నా. చంద్రబాబు నాయుడు గారు ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలి, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే ఆటోలు తిరగాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారన్నా. ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలి అని అంటే మాకు ఖర్చు అయ్యేది ఇన్సూరెన్స్ చేయించాలన్నా. ఇన్సూరెన్స్ చేయించడానికి 8,000 చిల్లర రూపాయలు అవుతాదన్నా. రోడ్ ట్యాక్సులు కట్టాలంటే సంవత్సరానికి 5,600 రూపాయలు అవుతాదన్నా. ఈ రెండు కాక ఆటోలు రిపేర్ చేయించుకోవాలి అని అంటే కనీసం 1,500-2,000 రూపాయలు ఖర్చు అవుతుందన్నా. ఈ సంవత్సరానికి 10,000 రూపాయలన్నా కనీసం మేము ఖర్చు చేయకపోతే మాకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వరన్నా. ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ మాకు ఇవ్వకపోతే రోజుకు 50 రూపాయలు మమ్మల్ని పెనాల్టీ వేసి మమ్మల్ని అందరినీ కూడా బాధుతూ ఉన్నారన్నా అని చెప్పి ఆ ఆటో డ్రైవర్లందరూ కూడా నా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్న పరిస్థితి. ఇవాళ ప్రతి ఆటో డ్రైవర్కు చెప్తా ఉన్నాను, బతకడం కోసం సొంత ఆటో కొనుక్కొని నడిపే ఆ ప్రతి ఆటో సోదరుడి కోసము నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మాట ఇస్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చెల్లెల దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి ఆటో డ్రైవర్కు చెప్తా ఉన్నాను, సొంత ఆటో కొనుక్కొని తన సొంత ఆటోను తానే నడుపుకుంటూ జీవితం కోసం నడిపిస్తా ఉన్నా ఆ ప్రతి ఆటో డ్రైవర్కు 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రతి ఆటో డ్రైవర్కు చెప్తా ఉన్నాను. ఇది మీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మీరు అడిగితే వీడియో కాపీలు పంపిస్తాం. చూడండి, నాయకుడు అంటే విశ్వసనీయత అన్నటువంటిది ఏ రకంగా ఉంటుంది అన్నది చూసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. సిగ్గుమాలిన ఆరోపణలు మానుకోండి. ఎంత స్పష్టంగా చెప్పారండి, తను సొంత వాహనం నడుపుకునేటువంటి ఆటో సోదరులకు 8,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి, ఆటో రిపేర్లకు కాను ఆ రోడ్ ట్యాక్స్ ఏదైతే కట్టించుకుంటున్నారో అది 10,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు వస్తుందన్నా మా సొంత ఆటో నడుపుకునేటువంటి వాళ్లకు, వాళ్ళ కోసం 10,000 రూపాయలు ఇవ్వండి అన్నా అని ఆటో సోదరులు అడిగితే అక్కడికక్కడ అంగీకరించి అధికారులకు వస్తేనే చేస్తానని మాటించి అధికారులకు వచ్చి 4 నెలలు తిరగకముందే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేటువంటి విధానం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తారా? మీకు అసలు ఇంకిత జ్ఞానం ఉందా? అంటే మీ ఉద్దేశంలో ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ ఉన్నటువంటి వాళ్ళు, ఉదాహరణకి మన కేసీనని నానినో లేకపోతే జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళకు 100ల బస్సులు ఉంటాయి కదా, అటువంటి ఓనర్ నడిపేటువంటి ఓనర్లకి ఇవ్వాలంటుంటుంది మీ ఉద్దేశం ఉందా? ఎంత క్లారిటీగా చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పినది అన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తుంటే అది చూసి ఓర్వలేక సిగ్గులేని ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ట్విట్టర్ కథను ఉన్నాడు, ట్విట్టర్ చిలకపెట్టనో ఏదో అంటారు ఆయన. ఆయన వచ్చి మాట్లాడుతుంటాడు వాహన మిత్ర కాదంట, వాహన కక్ష అంట. ఏందో అది అసలు మీకు ఇంకి మీకు మీరు పెట్టినటువంటి మొదటి సంతకాలకు దిక్కులేని పరిస్థితులలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను అస్తవ్యస్తం చేసి ఆర్థిక పరిస్థితిని కుదేలు చేసినటువంటి మీరు ఆఖరికి లీగల్ డిపార్ట్మెంట్లలో జడ్జెస్కి ఉన్నటువంటి లీగల్ కోర్టుకు సంబంధించిన డబ్బును కూడా డ్రా చేసి ఇష్టం వచ్చినటువంటి విధానాలను అవలంబించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి మీరు ఈరోజు ఏదేదో తూచా తప్పకుండా పాటిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినటువంటి అర్హత మీకుందా?